రాజకీయాల్లో సర్వేలు అనేవి చాలా కీలకం. ఒక రకంగా పార్టీలకు నాయకులకు బలాన్ని ఎంతవరకు తెచ్చి పెడతాయో తెలియదు, కానీ వాళ్ళు మానసికంగా ఫిజికల్గా కాస్తంత స్ట్రాంగ్ అవుతారు సర్వేలో ఫలితాలు కనుక సానుకూలంగా వస్తే. అదే కదా కాస్తంత ప్రతికూలంగా వచ్చినా అంతే బలహీన పడే అవకాశం ఉంటుంది. అయితే అన్ని సర్వేలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా ఒక సర్వే చేయించుకొని దాని ఫలితాల ఆధారంగా ప్రజల మైండ్ సెట్ను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఆ సర్వే ఏంటో, దాని వెనక ఆంతరం ఏంటో చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు సర్వే అంటే పీకే సర్వే గుర్తొస్తుంది, కానీ గత కొద్ది రోజులుగా వాలంటీర్లతో సర్వే చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకి ఏం చేయబోతుందో మా పార్టీ రేపు పొద్దున్న వస్తే అనేది ప్రజల మైండ్లో స్లో పాయిజన్ ఇంజెక్షన్ అంటారు చూసారా, అలా ఎక్కిస్తున్నారు అనేది. అది ఎంతవరకు వాస్తవం? చేయొచ్చా? బాబు, సర్వేలే ఉంటుంది, సర్వేలే గెలుస్తారో ఓటేస్తారో ఓటేరా అంటే ప్రతి ఒక్కడు వాలంటీర్ డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా మీకే వేస్తామని చెప్తారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళు కూడా. అది నమ్మితే 1100 అనేప్పట్లో ఫోన్ నెంబర్ పెట్టి ఆనందం 97.5%, 98% అని చంద్రబాబు గారు నమ్మినట్టు ఉంటది. అయ్యి కాదు, జగన్ అంత పిచ్చోడేం కాదు. ప్రాక్టికల్ గా అతను చేసే పని ఏంటంటే, సరే ఈ సర్వేలు అంటే పీకే వాళ్ళతో ఇది చేస్తారు. మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఏమేమి వస్తాయి ఏమేమి పోతాయి, అంటే జగన్ రాకపోతే నీకు ఈ పథకాలు పోతాయి అనే ఫీడ్బ్యాక్ వాలంటీర్ల ద్వారా డబ్బులు ఇచ్చినప్పుడల్లా మొక్క గుర్తు చేస్తారు. వాలంటీర్లకు కూడా ఐడియా ఉంటుంది కదా, పథకాలు తీసుకున్నప్పుడు ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి రేపు పొద్దున్న జగన్ కోటేస్తారు అని వాలంటీర్ ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ కూడా ఒక సర్వే లాగా వెళ్ళదా ప్రజలకి, అది తీసుకుంటున్నారేమో అని. తీసుకోరా, పెద్దగా అట్లాంటి కొంచెం జెన్యున్ గా ఉంటది కదా. దాంట్లో ఇంకేముంది, ఓడే ఓటేనోడే ఏడు, ఇంకా కొత్తగా చెప్పేదే ఉంటది వాలంటీర్ స్పెషల్ గా. వాలంటీర్ ఏమైనా మారుస్తాడా మనిషిని? మనిషిని మార్చడు. ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది కదా, ఇప్పుడు ఇంకా దానికి ప్రత్యేకంగా ఉంది. ఓట్లు ఆల్రెడీ వచ్చేసినాయి 60, 50, 40, ఇంకా దాంట్లో వాలంటీర్ చెప్పేది కావండి ఈ సెంటర్లో వీళ్ళండి, అది ఆల్రెడీ అక్కడ పోలింగ్ బూత్ లోనే తెలుసు కదా జగన్కి. జగన్ అక్కడ కూర్చుని చేసే పని ఏంటంటే, మిగతా వాళ్ళందరూనేమో ఇదివరకు చంద్రబాబు గారు వారంలో 5 రోజుల పాటు బయట తిరిగేవాళ్ళు, హోంవర్క్ తక్కువ చేసేవాళ్ళు, హోంవర్క్ సరిగ్గా చేయబోయేటప్పటికి ఫెయిల్ అయ్యారు, అది సమస్య. జగన్ ఏమో ఎప్పుడు హోంవర్కే చేస్తాడు, ఈయన పాస్ అవుతున్నాడు, అది తేడా. ఇప్పుడు జనంలో తిరిగితే సక్సెస్ అనేది ఆయన అనుకున్నాడు, జనంలో ఎక్కువ తిరగకూడదు అనేది ఈయన చూపెట్టాడు. సింపుల్ లాజిక్ అనమాట. జనంలో ఎక్కువ తిరిగేస్తే ఏమైపోయిందంటే, రోజు చూసే మొహం మనకు నచ్చదు. ఇప్పుడు మనం మన ఇంటి పక్కన వాడు మనకు అకస్మాత్తుగా ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు ఇచ్చారనుకోండి, మన పక్కోడు కూడా ఒకటేయడు మనకి, ఎందుకంటే మనం రొటీన్గా కనబడుతున్నాం రోజు, ఒక స్పెషల్గా కనిపించాలి. స్పెషల్గా ఎప్పుడు కనబడతాం, ఎప్పుడు మనం అద్దాల సాట్ నుండి అకస్మాత్తుగా బయటకు వస్తే అది ఇది. ఇప్పుడు సినిమా హీరోలు పాలిటిక్స్ లోకి వచ్చాక దెబ్బతింటుంటారు, ఎందుకని రోజు ఫేస్ జనం ముందు చూసేశాక సినిమాలో స్పెషల్ గా కనిపించరు, అనిపించదు, దాని వల్ల దెబ్బతింటారు. అది ఎప్పుడు కూడా లాజికల్. కృష్ణ గారు కూడా అప్పట్లో ఏలూరు ఎంపీ చేసింటే అప్పుడు వరుసనే దెబ్బతిన్నారు సినిమాలు, ఎందుకంటే బాగా పాపం తిరిగేశారు అక్కడంతా కూడా, తిరిగేసాడు రొటీన్ అయిపోయింది జనానికి. ఆ తర్వాత దెబ్బతిన్నారు, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి అప్పటి నుంచి మళ్ళీ ఇది వచ్చింది. చిరంజీవి గారిది కూడా చూడండి అప్పుడు. ఏదైనా సరే జనంలో ఎక్కువ తిరిగేస్తే గనక అంటే మనకి ఎక్స్క్లూజివ్ ఉండాలి అదే కదా, కాబట్టి సీరియస్ గా ఉంటుంది అనమాట ఎక్కడైనా సరే పాలిటిక్స్ లో. అందుకనేసి ఈయన చేసేది ఏంటంటే, లోపల కూర్చునేసి జనాలకి తక్కువ కనబడతారు, అంటే ఆ టెంపర్ క్రియేట్ చేస్తాడు, జగన్ వస్తే బయటికి, జగన్ వస్తే బయటికి అనేటువంటి టెంపర్మెంట్. అది ఒక స్ట్రాటజీ, అది మైండ్ గేమ్, అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే, ఎప్పుడూ రాజకీయమే ఆలోచిస్తాడు, రాజకీయం తిని రాజకీయం తాగి రాజకీయంలో పడుకుంటాడు ఆయన. ఆయనకి ఈయనకి తేడాదే, ఆయన నేను రాజకీయం చేస్తున్నానని ఫీల్ అవుతుంటాడు, ఈయన రాజకీయమే చేస్తాడు. జగన్ గారు ఆయన ఫీల్ అవుతాడు, చంద్రబాబు గారు ఈయన చేస్తాడు, ఆయన ఏంటి రాజకీయం బిగిన్ చేస్తాడు, నలుగురు నాయకులు వచ్చి కొట్టుకుంటుంటే కనుక ఎవరో ఒకళ్ళ వైపు ముక్కేస్తాడు. ఈయన అట్టగా తను డిసైడ్ చేసుకున్న ఫేస్కే నువ్వు సచ్చినట్టు, లేకపోతే పో అంటాడు అంతే. రెండు సిద్ధాంతాలు ఉండదు, మనం వాళ్ళని ఇలా కన్విన్స్ చేయాలా, ఇదేం ఉండదు ఇక్కడ. నా పాలసీ ఇది, పాలసీ కూడా ఏమి ఉండదు ఇక్కడ, ఇతనికి అవకాశం కావాలి అది నేను ఇస్తున్నాను అంతే. నేను అనే కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ, అక్కడ ఆయన మేము అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆయన వాడేటప్పుడు పదం కూడా మేము మేము అని వాడుతుంటారు. ఇండివిజువల్ డెవలప్మెంట్ విషయాల్లో నేను అంటుంటారు, పార్టీ విషయంలో మేము అంటుంటారు. ఇక్కడ ఈయన అంతా క్లియర్, మన ప్రభుత్వం మన అంటే అంటూనే
చేసేదంతా ఇండివిజువల్. కాబట్టి ఈయన కాన్సెప్ట్ అంతా కూడా వాలంటీర్ మీద డిపెండెన్సీ ఏంటంటే, తను చెప్పాలనుకున్న సమాచారము ఎంపీటీసీను జడ్పీటీసీను సర్పంచ్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఒక కౌన్సిల్, ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుంది, బాధుడే బాధుడికో ఇంకోటి ఇంకోటి వర్క్షాప్ అని పెడతారు, ఓ రెండు రోజులు సాగు బాధుతారు, ఎట్ట చెప్పాలి ఎట్ట చెప్పాలని ఉపన్యాసం ఇప్పిస్తారు. ఈ మధ్యలో మనకి చెప్పే దిగ్గజ విశ్లేషకులు, సగం విశ్లేషకులు, పూర్తి విశ్లేషకులు, రాయే పార్టీ అనుకూల విశ్లేషకులు, వీళ్ళందరితో ఉపన్యాసాలు ఇప్పిస్తారు అక్కడ. వాళ్ళు ఆల్రెడీ టీవీ ఛానల్లో చెప్పేస్తుంటారు, వాళ్ళతో మళ్ళీ ఇక్కడ ఉపన్యాసాలు ఇప్పిస్తుంటారు. వీళ్ళు వాళ్ళకంటే బాగా వాదిస్తారు కదా కార్యకర్త, ఇంకా వాళ్ళతో చెప్పించేది ఎందుకు కొత్తగా, వాట్ నెక్స్ట్ అక్కడ. వీళ్ళు దీంతో మొత్తం మనం సెట్ చేస్తున్నాం అనుకోండి. ఈయన కూడా వర్క్షాప్లు అయిపెట్టేటటువంటి ఎమ్మెల్యేలకి ఏంటి, తన వైఖరి ఏంటో చెప్తున్నాడు, కానీ ఎమ్మెల్యేల వైఖరి ఏమంటున్నారు అక్కడ ప్రాక్టికల్గా. ఇప్పుడు వీటిట్లో కూడా ఏముంటుంది, ఈయన కాన్సెప్ట్ అంతా కూడా తను చెప్పాలనుకున్న కమ్యూనికేటర్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కమ్యూనికేటర్ వాలంటీర్ ఇప్పుడు, లేదు జగన్ కమ్యూనికేటర్. జగన్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ మెసేజ్ని ఇంటి దగ్గరికి నేరుగా చేర్చుకెళ్తున్నాడు. ఎందుకంటే పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు చూడరు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లకు తీరిక లేదు, యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదేమో, అంటే వీళ్ళు ఇవ్వడం చేత కావట్లేదు యూట్యూబ్లకి వెబ్సైట్లు అయ్యే చూస్తున్నారు జనాలు, ఈ టీవీలోను పేపర్ల కంటే కూడా. బట్ వాటి మీద వీళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అంటే దాని నుంచి ఎదిగారు కదా, ఎప్పుడైనా సరే దూరపు కోణాలు ఉన్నగా ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో వీటికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లేదు, కానీ లేకపోతే కనుక వీటికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఆడకంటే ఎక్కువ కవరేజ్ వీటిలోనే వస్తుంది. యూట్యూబ్లో నీ వీడియో నీ యాడ్ వేసినా ఎంతమంది చూసారో కనబడుద్ది వెబ్సైట్లోనే, అదే దాంట్లో అయితే ఏం కనబడదు. వాళ్ళు చెప్తే ఆ పేపర్ సర్క్యులేషన్ వాళ్ళందరూ మనం చూసారు కదా అని అమాయకత్వంలో ఉంటారు. సర్క్యులేషన్ వాళ్ళందరూ చూస్తారు, ఒక మనమే పేపర్లో వార్తే చూడం, ఇక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇట్లా తిప్పవతలు పడేస్తాం కదా ప్రాక్టికల్గా, ఏం ఉండదు. కాకపోతే అది ఎట్లాగూ వర్కౌట్ కాదు, కాబట్టి కమ్యూనికేటర్గా తన సమాచారాన్ని తీసుకెళ్ళి వాలంటీర్ ద్వారా చేరవేస్తున్నారు. అందులో వాలంటీర్లు ఇప్పుడు ఏంటంటే ఈ సంక్షేమ పథకం ఇది ఉంది, ఇప్పుడు ఏం కమ్యూనికేట్ చేస్తారు, జగన్ కాబట్టి ఇస్తున్నాడండి, ఆవిడ ఇస్తాడు మీకు మౌత్ పబ్లిష్. అంటే తెలుగుదేశం ఒకప్పుడు సక్సెస్ అయిన రూట్ అది, పార్టీగా సక్సెస్ అయిన రూట్ అది. తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు 10 మంది కూర్చుంటే వాళ్ళు చాలా వ్యూహాత్మక వివరించేవాళ్ళు, ఇదివరకు ఒక రచ్చబండ దగ్గర కూర్చుంటే ఇది ఎంటోడు కాబట్టి ఇచ్చాడురా 2 రూపాయల కిలోవి, మొత్తంగా ఇప్పుడు 3.5కి 2 రూపాయలకి ఇచ్చాడు, కానీ ఆయన కాబట్టి ఇచ్చాడు రా, ఎవడికి రాబట్టేది అది అనగానే అవతలోడికి కరెక్టే కదా అనిపిస్తా. అలాగా కరెక్టే కదా అని అనిపించేలా చక్కటి మైండ్ గేమ్ నడిచేది, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీని టచ్ చేసే విధమైనటువంటి మౌత్ పబ్లిసిటీ తెలుగుదేశంలో చాలా బలంగా ఉండేది ఒకప్పుడు. గ్రౌండ్ లెవెల్ క్యాడరు ఎక్కడికక్కడ 10 మందితో కూర్చుంటాం, అంటే వాస్తవంగా మనకేమనిపిస్తుంది అంటే 100 మందిని వేసుకెళ్తే అనుకుంటారు, 100 మందిని వేసుకెళ్తే ఆ రోజు నా కవరేజ్ తప్పించి జనంలోకి పోదు, 100 మంది మధ్యలో కూర్చో అక్కడ కూర్చుని సరదాగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటా వీళ్ళల్లోనే, ఆ మాట్లాడుకున్నప్పుడు అది ఎట్లా కదా ఇది ఎట్టా కదా, ఆడైతే ఇంతే ఇచ్చాడు కదా, ఈడైతే మనోడైతే ఎట్టి ఇచ్చాడు కదా, ఇప్పుడు జన్మభూమి తర్వాత ఎంత బాగుపడిపోయింది స్కూలు, జన్మభూమితో నిజంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి అక్కడ, ఎంత బాగుపడింది, శ్రమదానంతో చూడు చక్కగా రోడ్డు వేసారు లేదా, అటు చూడు చక్కగా నీరు చేయటం చెట్లు పెట్టేశాడు, ఈ టైప్లో పబ్లిక్లోకి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఆ టీం పోయింది తెలుగుదేశానికి, ఎందుకంటే వాళ్ళు నిజమైన కార్యకర్త, తెలుగుదేశం వాళ్ళకి 10 బేసులు ఇచ్చి ఉండదు, కానీ ఎన్టీ రామారావు మీద ప్రేమ, చంద్రబాబు మీద ప్రేమ, పార్టీ మీద ప్రేమతోనో వాళ్ళు ఈ మౌత్ పబ్లిసిటీ బాగా చేసేవాళ్ళు గ్రౌండ్ లెవెల్. వాళ్ళు దానివల్ల ఏమీ బెనిఫిట్ పొందింది ఏమి ఉండదు పెద్దగా, అయితే గీతే ఏ ఎమ్మెల్యేలో మీటింగ్ పెట్టినప్పుడు భోజనాలు పెట్టినప్పుడు భుజం మీద చేయడం తప్పించి, అలాంటి టీం పోయింది. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఇస్తే మందు ఇస్తే వచ్చి కూర్చుని మాట్లాడేవాళ్ళు, వెనకాల తిరిగేవాళ్ళే వచ్చారు. ఇదివరకు కాంగ్రెస్కి అదే అడ్వాంటేజ్, గ్రామీణ ప్రాంతాల కాంగ్రెస్కి బలం, పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశానికి బలం. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతం అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతానికి కూడా తెలుగుదేశం వెళ్ళింది, ఎన్టీఆర్ తర్వాత వచ్చేటప్పుడు చంద్రబాబు వచ్చినప్పటి నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువ తెలుగుదేశం ఎడిక్ట్ అయింది, అంటే తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు, పల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వచ్చేటప్పటికి జగను పల్లె ప్రాంతాలను మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాడు వాలంటీర్ల ద్వారా. ఆ వాలంటీర్ వెళ్ళి ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ ఇస్తారండి, ఎవడిస్తాడు, 10,000 రూపాయలకి ఇదివరకు ఎంతమంది మానాలు అమ్ముకున్నారు కాల్ మనీ కేసులో, గుర్తుంది కదా 5,000 రూపాయల కాల్ మనీకి అమ్మాయి వెళ్ళి పడుకోవాల్సి వచ్చింది, ఇవాళ 10,000, 15,000 ఇస్తున్నారు కదా, ఎవడివ్వాలా, రేపు ఎవడన్నా వస్తే ఎవడన్నా ఇస్తాడా అనే కాన్సెప్ట్ వీళ్ళు జనంలోకి తీసుకెళ్తారు. ప్రతిసారి కూడా పథకాలు వచ్చినప్పుడల్లా కూడా గుర్తుపెట్టుకోమో మళ్ళీ అని చెప్తారు,
రేపు ఈవెన్ తెలుగుదేశం లబ్ధిదారు కూడా, ఇక్కడ తెలుగుదేశం వేరే కార్యకర్త వేరు, కానీ లబ్ధిదారు ఉంటారు కదా వాళ్ళల్లో, వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటుందిగా, అరే ఈ ఏడాదిలో 5 ఏళ్లలో 2.5 లక్షలు ఇచ్చాడు రాడు, మనోడు వస్తే పొద్దున 50,000 ఇస్తాడేమో 1 లక్ష ఇస్తాడేమో అనేటువంటి ఫీలింగ్ తెప్పిస్తారు వీళ్ళు. అందుకోసం పనిచేస్తారు వీళ్ళు వాళ్ళంటే. పథకాల విషయంలో కూడా ఇంతకుముందుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూస్తే, ఇంతకుముందు అకౌంట్లో పడేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అకౌంట్లో పడితే ఒకటి ఉంది, చనిపోయిన వాళ్ళకి కూడా ఒక 5-6 నెలలు అయినా పడిపోతున్నా ఎవరో పట్టించారు, దాన్ని వెంటనే కట్టడి చేశారు రాగానే, ఇప్పుడు వెళ్ళడం వాలంటీర్ ద్వారా తీసుకోవడం, తర్వాత కూడా 3 నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు దాన్ని కూడా స్టిక్ చేశారు, ఇప్పుడు ఏ నెల ఆ నెల తీసుకోవాలి లేదంటే ఆయన నెక్స్ట్ మంత్ ఎవరు, ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్ అయ్యేది 3 నెలలు ఒకేసారి తీసుకోవాలి, అటువంటి స్టిక్ చేసినా సరే పథకాల మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఈ పథకాలు ఆపేస్తే కనుక ఎంతమంది ఇబ్బంది పడతారు, వాళ్ళందరూ జగన్ కోటేస్తారా టీడీపీ కోటేస్తారా, ఈ లెక్కలన్నీ వాలంటీర్ల దగ్గర నుంచి తీసుకోరా, వాలంటీర్ల ద్వారా అది వెళ్ళదా బేసిక్గా? అసలు వాళ్ళ చేత మార్పిడి చేయించిందే జగన్ కదా అందుకోసం. అవును అదే. ఎందుకు అంటే ఇక్కడ ఏమైందంటే తెలుగుదేశం టైంలో ముందు అకౌంట్లు వేశారు. అవును. తర్వాత అది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అన్నారు మీరు ఆ డబ్బులు వేసేత్తకు మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడే, అప్పుడు ఏం చేశారు ఇక ఆపేసేసి క్యాష్ ఇవ్వమన్నారు. క్యాష్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, అది కమిటీ ఏదో పెట్టుకుని జన్మ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది కాకుండా ఈ డబ్బులు ఇచ్చే రోజున మీటింగ్ పెడతారు ఆ ఏరియాలో ఎంపీటీసీను జెడ్పీటీసీను సర్పంచ్ వీళ్ళ చేతుల మీదకి ఇప్పించడం, అది కూడా ముందు 1 లక్ష రూపాయలు ఏమి పట్టుకుని వస్తారు, 10 మందికో 15 మందికో ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం అయిపోయింది రేపు అంటారు వాళ్ళు ఆ ఎండలో కూర్చునేవాళ్ళు, ఆ చెంట్లు వాళ్ళకి ఏమి వేసేవాళ్ళు కాదు, అక్కడ ఎవరన్నా కొన్ని చోట్ల ఏంటంటే రేషన్ డీలర్లని బాధేవాళ్ళు, రేషన్ డీలర్ టెంటే ఇచ్చాలి కుర్చీలు పెట్టించాలి, పెట్టిస్తే అప్పుడు కూర్చోబెట్టేవాడు, రేషన్ డీలర్ కనుక చిన్న డీలర్ అనుకోండి నాకు వచ్చి తెచ్చేది ఏం లేదా అన్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ రోడ్డు మీదనే కూర్చోబెట్టడం పంచాయతీ ఆఫీస్ బయట అట్లా పెట్టుకుని అట్లా గంటలు గంటలు కూర్చోబెట్టడం, తర్వాత డాక్రా వాళ్ళు ఉంది అనుకోండి మళ్ళీ దానికి డాక్రా మహిళలందరూ రావాలి ఈయన వచ్చే టైం, ఇవన్నీ వెక్స్ అయిపోయారు పబ్లిక్. డాక్రా మహిళలు క్రిందటిసారి 90% వ్యతిరేకంగా ఎందుకు వేశారంటే, ఒకటి సంపూర్ణ రుణమాఫీ చేయలేదు, రెండవది అంతకంటే ఇంకో పెద్ద తలనొప్పి ఏంటంటే నేను చాలా మందితో మాట్లాడినప్పుడు అసలు నరకం చూపించారండి, ఇప్పుడు మాకు వచ్చే డబ్బులు ఎంత వీళ్ళు ఇచ్చేది డ్వాక్రా ద్వారా, మేము డబ్బులు పొదుపు చేసుకుంటే దానికి ఎంత అని ఇస్తారు, అది మేము కట్టేదేగా అప్పిప్పిస్తారు అంతేగాని ఫ్రీగా ఏమి ఇయ్యడు కదా, ఈయన 0 వడ్డీ కూడా తీసేశాడు అప్పుడు 100కి 95 మందికి లేదు, 5% మందికి ఎవరికో మొదట్లో ఇచ్చారట తర్వాత అది కూడా తీసేశారు, 0 వడ్డీ అంటే వీళ్ళు అప్పు కట్టేసాక డబ్బులేయట అది మానేశారు 2017 తర్వాత, అది రాకపోగా ఈయన ఇస్తానన్నది రాకపోగా ప్రతి మీటింగ్కి తప్పనిసరిగా వెళ్ళాలి, ఎమ్మెల్యే వస్తున్నా వెళ్ళాల్సిందే, ఎమ్మెల్సీ వచ్చినా వెళ్ళాల్సిందే, జెడ్పీడీసీ వచ్చినా వెళ్ళాల్సిందే, ఆ ఏరియా పరిధిలో వాళ్ళందరూ రావాలట, వాళ్ళకి ఏ భోజనాలు ఏర్పాటు కానీ ఇదేం లేదు, వాళ్లే క్యారేజీలు పట్టుకుని వెళ్ళాలి, వాళ్లే బస్సులు పట్టుకుని వెళ్ళాలి, వెళ్ళి అక్కడ అటెండ్ కాకపోతే కనుక తీసేస్తామనేటువంటి ఆ లీడర్లతో పెత్తనం చేయించారు వీళ్ళ మీద. ఆ మీటింగ్లో ఒక్కోసారి రాత్రి పూట పెట్టుకొని బహిరంగ సభ పార్టీ బహిరంగ సభ ఉంటుంది, వీళ్ళని కంపల్సరీగా వెళ్ళాల్సిందే, వెళ్ళి ఆ మీటింగ్ ఎంతసేపు ఉంటుంది రాత్రి పూట ఏ పథకం 10 11 అవుతుంది, అప్పుడు బస్సులు ఎక్కి వీళ్ళు రావాలంటే ఓ పెద్ద తలనొప్పి, ఆటోలకి డబ్బులు లేదంటే మొగుడు రమ్మనమంటే బండి వేసుకెళ్తే పెట్రోలు, ఆ తర్వాత ఏ 11:30 వెళ్ళకజేయేవాళ్ళు, నెలలో కనీసం 4-5 మీటింగ్లు అట, వాళ్ళకి 10 పైసలు రాకపోగా మాకు వచ్చి సచ్చేది మేము పెట్టిన పొదుపు మా చేతికి వస్తా, మమ్మల్ని ఫ్రీగా వాడుకుంటారా అనేటువంటి కసి ఇది ఎంతమంది చెప్పారు చంద్రబాబుకి అసలు ఫీడ్బ్యాక్. నేను ఆ రోజుల్లోనే చెప్పాను హింసిస్తున్నారు ఎందుకంటే మనకి పల్లె ప్రాంతాల్లో మనం తిరగడం లేకపోతే మనోడు బంధుత్వాలు ఉండటం లేకపోతే కనుక వీటిలో మనకు కొంత మనం తిరిగేది మన రోడ్డు పక్కన ఏ బళ్ళ దగ్గరనో తింటాం కాబట్టి అక్కడ మాట్లాడుకునే వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక అర్థం వస్తుంది, వీళ్ళ లీడర్లకి తెలుసు ఉంటుంది గ్రౌండ్ లెవెల్ వాడు, కానీ వాడికి ఎవడబ్బా సొమ్ము కోసం ఎవడి కోసం వస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు ఎదిగారని మావాడి వాళ్ళే కదా అని ఒక పిచ్చ ఫీలింగ్తో ఉంటారు, ఎవడెదగడానికి మనం కారణం కాదు ఎప్పుడైనా సరే, ఇప్పుడు హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేసేవాడు అందరూ చంద్రబాబు వాళ్ళే అంటే అంతకంటే వెరితనం ఏమైనా ఉంటుందా, వాళ్ళు చెప్పుకోవాలి అంతే, ఎవడన్నా ఫీల్ అవుతాడు అట్లాగా లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే నేను సక్సెస్ అయ్యాను అనుకునేవాడు ఒకసారి మొదట్లో అనుకుంటాడు, అద్దా కాలక్కనైతే అసలు రాజశేఖర రెడ్డి గెలవాలిగా ఓడేవాడికి గెలవకూడదు కదా, అక్కడేమో రియల్ ఎస్టేట్ వాడు వేయాలి ఓటు, ఓన్లీ రియల్ ఎస్టేట్ వల్ల లబ్ధి పొందినోడు అంతే, ఇక్కడేమో చదివిన ప్రతి ఒక్కడే వేయాలిగా ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పెట్టాడు అన్నట్టు, కాబట్టి వాటి ఎంతవరకు ఉంటుందంటే ఒకసారి అడ్వాంటేజ్ ఉంటుంది కంటిన్యూ అడ్వాంటేజ్ కిందకి రాదు, అక్కడ ఇక్కడ వాలంటీర్ దీనికి ఉపయోగపడుతున్నాడు ఎందుకని వీళ్ళకి పెద్దగా ప్రతి జగన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే జగన్ ప్రోగ్రాము లేదంటే ఇప్పుడు మన మోడీ ప్రోగ్రామ్ లాంటి వాటికి మాత్రమే ఈ డ్వాక్రా వాళ్ళని పిలుస్తున్నారు, ఈ పద్దాక మన ఎమ్మెల్యే మీటింగ్ ఉంది రండి ఇట్లాంటిది లేదు, ఇప్పుడు ఏమన్నా అటేమన్నా పెరిగిందేమో తెలియదు నాకైతే, ఈ మిగతా చోట్ల అయితే అట్లా లేదు కాబట్టి కొంతవరకు కంఫర్ట్ వీళ్ళు
వీళ్ళు కూడా కనుక నువ్వు పద్దాక మీటింగ్లకు రావాలి అన్నారా అది. ప్రస్తుతం ఏంటంటే ఈ వాలంటీర్ ద్వారా ఆ ఫీడ్బ్యాక్ గ్యాదరింగ్ ఈ పనుల వరకు నడుస్తుంది. ఎవరెవరు ఏమేంటి ఎంత అనేటువంటి సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన తర్వాత ఏంటి అని డబ్బులు క్యాష్ ఇచ్చేస్తున్నారు. అక్కడ క్యాష్ ఇవ్వకుండా మొదట్లో చేసి తర్వాత క్యాష్ ఇచ్చారు. బట్ ఈ మీటింగ్లు పెట్టడం వల్ల నష్టపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అందుకే ఏ మీటింగ్లు పెట్టి ఇవ్వట్లేదుగా, ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారుగా. లేకపోతే వీళ్ళు కూడా మీటింగ్లు పెట్టిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలు కోరుకునేది ఏంది, నువ్వు అట్ట మాచాద్ చేయించాలి కదా అంటారు. అక్కడ కూడా ఏంటి ఎమ్మెల్యేలు నెలలో ఓ 4-5 చోట్లకి మీటింగ్లకు వెళ్ళేవాళ్ళు అట్టంటి వాటికి. మిగతా చోటకి లోకల్గా సర్పంచ్ ఎంపీటీసీను ఇట్లా చేసేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు అట్లాగా మాకు అవి లేదన్నే కదా. ఇప్పుడు వైసీపీ సర్పంచ్ అంటే ఎన్నికల టైంలో వాలంటీర్లను వాడుకోవద్దని ఈసీ చెప్పింది కాబట్టి ఇప్పటి నుంచే ఏమన్నా సైలెంట్గా వాడడం మొదలు పెట్టారా వాలంటీర్ని? మీ పథకాలు ఈయనుంటే పథకాలు వస్తాయి, లేదంటే ఇంకా పింఛన్ పెరుగుతుంది, ఇవన్నీ మొదలు పెట్టేశారు ఆల్రెడీ? ఎన్నికల పనుల్లో వద్దన్నారు. అవును, ఎన్నికల పనులు అంటే ఏంటి, రేపు పోలింగ్ బూత్లో కూర్చోవడము లేకపోతే ఇంకొకటి అట్లాంటి అయ్యే దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు వీళ్ళు దాంతో ఆధార్తో అనుసంధానం చేస్తున్నారన్నారు, అది ఎన్నికల సంఘం పని కాదు. మనం చేయాల్సిన పని ప్రభుత్వం స్వచ్ఛందంగా చేసే పని, మనం వ్యక్తిగా ఓటర్గా మనం చేసుకోవాల్సిన పని. అవును, మనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం పట్టించుకోం కాబట్టి వాళ్ళు చేపిస్తున్నారు కాబట్టి దాంట్లో ఎన్నికల సంఘం వీధిలో జోక్యం ఏమవుతుంది? వీళ్ళంది మనం అక్కడ ఎన్నికల సంఘం కార్యాలయంలో కూర్చుని ఏమైనా ఓట్లు తీపిస్తేను అయ్యి అది ఆటోమేటిక్ గా వాలంటీర్ చేయడు ఓట్లు తీయించడం, అది గవర్నమెంట్ డిపార్ట్మెంటే కదా. ఏం చేస్తాడు, ఇళ్లలో లేరు ఆయన చచ్చిపోయాడా ఓటు చూడు తీసేయండి అని చెప్తాడు, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఇకప్పుడు. ఇప్పుడు లేకపోతే మొన్న లెక్కంత 11 లక్షల ఓట్లు పోయినాయి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కూడా దాదాపుగా 7-8 లక్షల ఓట్లు పోయినాయి. గ్రౌండ్ లెవెల్ లెక్కలు చూసుకుంటే దొరికేనండి, చచ్చిపోయాక ఓటు రిజిస్ట్రేషన్ కోసం అడుగుతాం కానీ చచ్చిపోయాక శవం అడగదు కదా. లేకపోతే ఇంట్లో వాళ్ళు మా వాళ్ళ ఓటు ఉంది తీసేయండి అని చెప్తారు, చెప్పరు. అది అట్ట పడి ఉంటది. అట్టండి ఈ మధ్యన ఈ సిస్టమ్స్ రావడం వల్ల, గ్రౌండ్ సిస్టమ్స్ రావడం వల్ల చాలా వరకు పోయినాయి. మొన్న మధ్యన ఏదో అదే నవ్వుకున్నా నేను, ఇది 3.5 లక్షల ఓట్లు కేరళలో పోయినాయి అని బీజేపీ వాళ్ళు ఏదో బాగా వైరల్ చేస్తున్నారు. ఇట్లాగా చూసారా ఎన్ని దొంగ ఓట్లు అని, 3.5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఏంది, పెద్ద లెక్కే కాదు. అక్కడ కూడా ఇట్లాగే ఇప్పుడు అన్ని సిస్టమ్స్ను అనుసంధానం చేసేటప్పటికి మనిషి ఎవరు బతుకున్నారు ఎవరు లేదు తెలుస్తున్నారు. ఇవి ఇదివరకు ఎలక్షన్ కమిషన్ పట్టించుకునేది కాదు. ఇప్పుడు ఆ లిస్టులు అక్కడ ఇస్తున్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తున్నప్పుడు అవి రిమూవ్ చేస్తున్నారు. అది అక్కడ నడుస్తున్నటువంటి వ్యవహారం ఎక్కడైనా సరే. కాబట్టి ఆ పనుల్లో వాలంటీర్ని ఆపాలి. పథకాల మీద సంతృప్తిగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి కొత్తగా ఆలోచన చేసే ప్రయత్నం వాలంటీర్ల ద్వారా జరుగుతుందా? మీకు ఏ అసంతృప్తి ఉన్నోడు కూడా వాలంటీర్ ఎదురుగుండా ఒక్క ముక్క మాట్లాడు. ప్రస్తుతం వాళ్ళ నాయకుల ముందు అంటే మాట్లాడరు, వాలంటీర్ల మీద కూడా మాట్లాడరు. వాలంటీర్లు చెప్తారు కదా మాకు అందట్లేదు, నాకు ఈ పథకం రాలేదు అని అడుగుతారు కదా, అయ్యిస్తారు. పక్క వాళ్ళకి వస్తుందమ్మా మాకు రావట్లేదు, అది ఒక రకంగా రావట్లేదు అనేది అసంతృప్తి కదా. దాన్ని దానికి ఏం ప్రాబ్లం వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించి చేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవడు రావట్లేదు అంటే ఇదివరకు అయితే గనక ఈ పారామీటర్స్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు తోచిపడేయమంటున్నారు కదా, అన్ని జరిగిపోతున్నాయి కదా. ఎప్పుడు తేడా వస్తుందంటే నువ్వు మీ వాడికి ఇస్తే మాత్రం ఎవడబ్బా సొమ్మెత్తున్నాడు అని వాలంటీర్ ఎదురుకున్నానే వాడు ఎవడు లేరు. ఇప్పుడు ఒకవేళ అన్నా కూడా వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది క్లియర్గా. వాళ్ళకి ఇంకా కొత్తగా వీళ్ళు మార్చేది ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం కమ్యూనిస్టు జనసేన వాళ్ళు ఉంటారు, మీ వాడేంది ఎవడబ్బా సొమ్మెత్తున్నాడా అన్నాడు అనుకోండి, ఓకేనండి అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పుకోవాల్సిందే కానీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే ఓకే మేము చూసుకుంటామని అంటారు. అంతేగాని వాళ్ళని రోడ్డు మీద కూర్చు కొట్టడమో లేకపోతే చేయరు కదా. లేదు ఏం చేయగలుగుతారు వీళ్ళు, వాళ్ళు మార్చేయగలుగుతారు అయితే సంక్షేమ పథకం ఆపమంటారు అంతే కదా. ఆడ ఎట్లాగూ ఓటు తీసుకున్నా ఓటే రోడు తీసుకో ఆపేస్తే ఏమన్నా మారతాడా ప్రత్యేకించి? కాబట్టి వాటితో ఏముండదు. జస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ త్రూ వాలంటీర్ ద్వారా చేపిస్తున్నారు ఇప్పటికే. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు రేపు జగన్ వస్తే 750 చొప్పున 5 ఏళ్లలో 4 ఏళ్లలోనే 5,000 చేసేస్తాడు అన్నటువంటిది జనంలోకి తీసుకెళ్తున్నారట. 3,000 ప్లస్ 3,000 పైన ఇప్పుడు 2,000 అన్నాడు కదా, 2,000 ఇచ్చి నెక్స్ట్ ట్రిప్ అట్లాగా 4 ఏళ్లలో 5,000 చేస్తాడు మీకు అనేటువంటి ప్రచారం. ఇది వాళ్ళు సొంతగా చెయ్యరు, మేబీ నేను విజయవాడలో విన్నా, వన్ టౌన్లో ఉన్న వాలంటీర్లు చెప్తున్నారట. అక్కడ ఈ మధ్యతరగతి మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ముక్క చెప్తున్నారట. అంటే ఏంటి అక్కడ ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ చెప్పకుండా వీళ్ళు సొంతగా చెప్తారా? కాబట్టి అక్కడ బీన్ అయింది సంథింగ్, ఇట్లాగా ఫీడ్బ్యాక్
రేపు మనోడు వస్తే ఇప్పుడు అమ్మఒడి 15 ఇచ్చే 13 చేతికి ఇస్తున్నారు, రేపు 20 ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము 20 ఇస్తామన్నా, ఆయన ఇప్పుడు ఇచ్చాడు రేపు ఇస్తాడు, ఈయన ఇస్తున్నాడు నమ్మకం, అది కొత్త మోసం చేశారు, ఈయన ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఇంకో 5,000 పెంచుతానంటే నమ్మకం ఉంటది, అదే కాన్సెప్ట్ ఇప్పుడు జగన్ చేస్తుంది. రైట్, చూద్దాం. మొత్తానికి వాలంటీర్ల ద్వారా ఒక రకంగా రిపోర్ట్ తెప్పించుకోవడం కానీ ప్రజల్లోకి ఇలాగ పథకాలు ఏ రకంగా డెవలప్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఇది అంతవరకు కలిసి వస్తేనే చూడాలి.